హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ భోగి మంటల్లో ఈ మూడు వస్తువులను వేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలి కోటేశ్వర్లు అవుతారు ప్రజలందరూ జనవరి పద్నాలుగవ తారీఖున భోగి పండుగను జరుపుకోనున్నారు అయితే భోగి పండుగను ఎలా జరుపుకోవాలి అసలు భోగి పండుగలో ఎటువంటి ఆచారాలను పాటించాలో ఈ ఆర్టికల్లో మేము చెప్పబోతున్నాం సూర్యనారాయణ మూర్తి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి పండుగ అంటారు అయితే పంటలను బాగా పండించి ఎక్కువ దిగుబడి చేసిన రైతుల ఇళ్లలో ధనలక్ష్మితో పాటు ధాన్యలక్ష్మి తిరుగుతుంటారని ప్రజల విశ్వాసం అందుకే రైతులు ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుతారు భోగి రోజు ప్రారంభం అవగానే నాలుగు వీధుల మధ్య ఉన్నటువంటి కూడలిలో భోగి మంటలను స్టార్ట్ చేసి పండుగను ప్రారంభిస్తారు భోగి మంటల్లో ఇంటిలో ఉన్నటువంటి పాత వస్తువులను కాల్చేస్తారు అయితే ప్రజలు భోగి మంటలతో చలిపులిని తరిమి కొట్టడమే కాకుండా వాళ్లలో ఉన్నటువంటి అనేక సమస్యలను పారద్రోలి కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఒక నమ్మకం అలాగే భోగి పండుగ రోజు సాయంత్రం వేళ ఇంటిలో బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పిల్లలకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తారు పెద్దలు అదేవిధంగా పిల్లల తల్లులు పేరంటాన్ని నిర్వహించి పసుపు కుంకుమలను ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తుంటారు అయితే దానికి బదులుగా ఇరుగు పొరుగు వాళ్ల పిల్లల తలలపై రేగు పండ్లు పువ్వులను ధారలాగా వారి చేతుల నుండి పోస్తుంటారు ఆ తర్వాత ఆ పిల్లలు నూరేళ్ల పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవించాలని ఆశీర్వదించి వెళ్ళిపోతారు అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భోగి మంటల్లో మూడు వస్తువులను వేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలి కోటేశ్వర్లు అవుతారు అనే విషయం తెలుసా తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి చాలామంది వారి తెగిపోయిన చెప్పులను ఇంటిలోనే ఉంచుకుంటారు అయితే ఆల్రెడీ చెప్పులంటేనే దరిద్రమని ఎంతోమంది భావిస్తూ ఉంటారు కాబట్టి వీటిని భోగి మంటల్లో వేస్తే మీకు పట్టిన దరిద్రం పరారవుతుందని పెద్దలు సూచిస్తూ ఉంటారు రెండవది ఏంటంటే మీ ఇంటి ఆవరణలో రాలిపోయిన ఇంకా ఎండిపోయిన చెట్ల యొక్క ఆకులు కొమ్మలు పచ్చగా ఉండాల్సిన చెట్టు కొమ్మలు ఉండిపోయి ఉంటే అది చెడు శక్తి అని మనం భావించాలి అందుకే వీటిని మంటల్లో వేస్తే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక చివరిది అయిన మూడవ వస్తువు ఏంటంటే నీటి కుండ నీటి కుండ ఏ ఇంటిలో అయితే భోగి మంటల్లో కాలిపోతుందో ఆ ఇంట ఈ సంవత్సర కాలం పాటు అంతా శుభమే జరుగుతుందని పండితులు చెబుతుంటారు ఆ కుండలో ఉన్నటువంటి నీటిని పండగ రోజు చేసేటువంటి తలస్నానానికి ఉపయోగించమని చెబుతారు పెద్దలు